కొల్చేర మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాలంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, కుల సంఘాలు కార్యాలయాలపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కొల్చేరం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ గౌస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎంపీపీ కోరుబైన మంజులా కాశీనాథ్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ గంగుల గణేష్ రెడ్డి, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేత, రైతు వేదిక వద్ద వినితా భవానీ, ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏఈ హైమద్ అలీ, కొల్చేరం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్, సొసైటీ వద్ద చైర్మన్ నాగునీర్ మనోహర్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్, వెటర్నరీ హాస్పిటల్ వద్ద గట్టయ్య, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మంజుల, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు మాట్లాడుతూ త్యాగమూర్తుల సేవలను కొనియాడారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో 750 మొక్కలు నాటినట్లు తెలిపారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజలకు, మండల ప్రజలకు గౌరవ మదన్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే సొంత లక్ష్మారెడ్డి మేడం గారికి, అలాగే మన మండల నాయకులకు మరియు మండల ప్రజలకు, టీఆర్ఎస్ సభ్యులకు, మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు భారత సభ్యుల దినోత్సవ శుభాకాంక్షలు మండల ప్రజలకు, అందరూ జిల్లా పంచాయతీ అన్నారు. ఈరోజు 77 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి అయిన మన ప్రతి గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 750 మొక్కలు చొప్పున పెట్టడం జరుగుతుంది. ప్రతి జీపులో ఒక ప్లేస్ కాకుండా ఎక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ప్రతి జీపుకి 750 మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు ఇందులో భాగంగానే మొత్తం 21 జీపులలో ఈరోజు 750 మొక్కలు పీపీలో కానీ గోడపల్లి ప్రభుత్వం కానీ ఎక్కడ వీలుంటే అక్కడ వచ్చేస్తున్నాం. అందులో అమృతసర్ ఉన్న మన సీనియర్ స్టేడియం కూడా మన ప్రారంభం చేయడం జరుగుతుంది.